తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయనుంది. కాబోయే కొత్త అధ్యక్షుడు వీరేనంటూ ఇప్పటికే పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని చెప్పారు. టిపిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి నిజమేనని, కానీ నేతల మధ్య మాత్రం ఐక్యత ఉందని తెలిపారు. పిసిసి అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయం మాత్రమేనని జగ్గారెడ్డి అన్నారు. రైతులను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. అంబానీ, అదానీ, అమెజాన్ కు లబ్ధి చేకూర్చేందుకే కొత్త చట్టాలు తెచ్చారని జగ్గారెడ్డి విమర్శించారు. ఈ చట్టాల వల్ల రైతులే లేకుండా పోతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరిచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.